ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు కొబ్బెర బియ్యంతో ఉప్మా తయారు చేస్తాము. కొబ్బెర బియ్యంతో ఉప్మా తయారు చేసేదానికి కావలసిన సామాగ్రి: ఒక కప్పు బియ్యం 2 గంటల సేపు నానబెట్టి తీసుకోవాలి. ఏ కప్పుతో మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోనే పచ్చి కొబ్బరి తీసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు, ఎండు మిరపకాయ, రుచికి సరిపడే విధంగా చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంత, కొద్దిగా బెల్లం, బెల్లం మీ ఆప్షనల్, తిరువాతకి ఆయిల్, ఆవాలు, శనగ విత్తనాలు, కరివేపాకు, ఉద్దిబేడలు, కొత్తిమీర, శనగ బేడలు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో ఒట్టి మిరపకాయలు వేయాలి, ఉప్పు వేయాలి, బెల్లం, చింతపండు వేసి దీన్ని రఫ్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇందులోనే బియ్యం నానబెట్టినాం కూడా ఆ బియ్యాన్ని కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా రఫ్గా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చి కొబ్బరి కూడా వేయాలి. వేసి మళ్ళీ రఫ్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేయాలి. ఏదైతే మనం మిగిలి ఉందో దాన్ని కూడా ఇందులోనే వేసి మిక్సీ జార్లో వేసి రఫ్గా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి కూడా వేసి రఫ్గా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా తీసేయాలి. అదే పాత్రలోనే దీన్ని కూడా వేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీకి మనం పిండి కలుపుతాం కదా, అదే విధంగా ఉండాలి. ఇలా చూడండి, ఇలా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. పిండిని ఈ ప్లేట్లో వేయాలి. దీన్ని స్టీమ్ చేసుకోవాలి. చూడండి, ఒక పాత్రలో రింగ్ వేసి నీళ్ళు వేయాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఈ రింగు పైన పెట్టి 20 నిమిషాల కోసం ఆవిరిలో ఉడికించాలి. ఏ విధంగా మనం ఇడ్లీకి ఆవిరిలో ఉడికిస్తాం కదా, అదే విధంగా. చూడండి, అయిపోయింది ఇడ్లీ ఉడికిపోయింది. దీన్ని చల్లార్చి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండ్లీలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, శనగ విత్తనాలు, శనగ బేడలు, ఉద్దిబేడలు వేసి రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేయాలి.
ఏదైతే మనం ఇడ్లీ చేసుకున్నామో దాన్ని పౌడర్ లాగా చేసి వేయాలి. చూడండి, ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పియ్యంతో చేసిన ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాము. గార్నిష్ కోసం కొత్తిమీర వేయాలి. కొబ్బరి బియ్యంతో చేసిన ఉప్మా రెడీ.